హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్విట్టర్ కబుర్లు నిన్న దాకా ట్విట్టర్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్కి పెద్ద యుద్ధమే జరిగింది ఆ యుద్ధమే ఇప్పుడే సర్దమరిగిందనమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చేసిన అసలు ఎందుకు ప్రభాస్ ఫ్యాన్ని అల్లుర్జున్ అభిమానులు కొట్టారు అనేటటువంటి దానికి కూడా చాలా క్లారిటీ ఇచ్చినా ఇక్కడ కనపడుతున్న ఐ బటన్ లేదా ఇన్ స్క్రీన్లో మీరైతే ఆ వీడియో చూడవచ్చు అది అయిపోయిందా అది ముగిసింద్రా అనుకునే లో ఇప్పుడు రెండు సినిమాలు అయితే ట్విట్టర్లో ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి మొట్టమొదటి ఏంటంటే జల్సా మూవీ నెక్స్ట్ ఏంటంటే అతడు మూవీ ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఫుల్ చర్చ నడుస్తుంది అనమాట జల్సా మూవీ తోపా అతడు మూవీ మూవీతోపా నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మన పవన్ కళ్యాణ్ గారు కన్నా మహేష్ బాబు గారు అంటేనే చాలా ఇష్టం అందుకే మాస్టర్ పీస్ అతడు మూవీ ఇచ్చారు జల్సా అతడుతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుందని చెప్పి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ వాదిస్తారు అదేం లేదు జల్సా వేరే లెవెల్ సినిమా స్వాగ్ అయినా మ్యూజిక్ అయినా ఆ సాంగ్స్ అని అన్ని డైనమిక్గా ఉంటాయి ఆ స్టోరీలు అని కూడా వేరే లెవెల్ ఉంటుంది అతడు మూవీలో మహేష్ బాబు గారు మూగ మొత్తం లాగా ఉంటాడు అంటే ఎక్కువగా మాట్లాడు కాబట్టి ఆ సినిమా గురించి డిస్కషన్ అనవసరం అని చెప్పి వీలు వాదించే వదన ఈ రోజు ఈ వీడియోలో రెండు సినిమాల్లో ఏ సినిమా తోపు అనేటటువంటిది దీనికన్నా ముందు మాట్లాడుకోవాలంటే నిజంగా త్రివిక్రమ్ మన పవన్ కళ్యాణ్ గారిని మహేష్ బాబు గారిని బ్యాలెన్స్ చేసింది అనమాట ఎలా చెప్తున్నాను అంటే ఫస్ట్ రెండు బ్లాక్ బస్టర్స్ అనమాట అతడు చాలా బ్లాక్ బస్టర్ ఆ తర్వాత అంత తర్వాత వచ్చినటువంటి జల్సా మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ ఈ రెండు ఇద్దరు సూపర్ స్టార్లకి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది అనమాట తర్వాత వచ్చినటువంటి గుంటూరు కారం కొంతమంది హిట్ అంటారు కొంతమంది ఫట్ అంటారు కానీ బాబు గారి రేంజ్ కి సరిపోయేటటువంటి సినిమా కాదు గుంటూరు కారం ఆ తర్వాత అంతకుముందు వచ్చినటువంటి అజ్ఞాతవాసి ఈ సినిమా కూడా ఈ సంక్రాంతి పునస్కరించుకున్నప్పుడు రిలీజ్ అయిందనమాట ఇక దాని గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ ఈ విధంగా త్రివిక్రమ్ గారు బ్యాలెన్స్ చేశారని చెప్పి కొంతమంది వాదించేటటువంటి వాదన అది వదిలేసి మనం కరెక్ట్ గా మాట్లాడుకుందాం అనమాట నాకు ముఖ్యంగా బాగా నచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైనా ఉంది అంటే మన జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇస్తారు అనమాట ఒక నక్సలైట్ గా ఒక లవర్ గా వేరే లెవెల్ జీవించేస్తాడు మధ్య మధ్యలో కామెడీ కూడా చేస్తాడు మంచి యునిక్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా రేదనమాట అక్కడ నుండే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేసింది అతడు మూవీలో మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా సైలెంట్ క్యారెక్టర్ అనమాట మీరు సినిమా మొత్తం అబ్జర్వ్ చేయండి నాకు తెలిసి చాలా తక్కువ మాట్లాడుతుంటాడు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా సలార్ మూవీ మొత్తం మీద ప్రభాస్ మాట్లాడింది చాలా తక్కువ అని అదే విధంగా అతడు మూవీ మొత్తం మీద మహేష్ బాబు గారు మాట్లాడింది చాలా తక్కువ ఉంటుంది అనమాట అండ్ మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా అలా నడిచి అలా చూసి సినిమాని అయితే పండించేటటువంటి ప్రయత్నం చేసిండు రెండు క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పలేము అనమాట సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి తొలి తుఫాను తల్ల నుంచి చూస్తే తొలి నిప్పు కనం అతడే మనీష్ శర్మ గారు డైమండ్ గా అది ఇచ్చింది చాలా గొప్ప అయితే ఇచ్చేసింది అనమాట నిజంగా మహేష్ బాబు గారి కెరియర్ లో మ్యూజిక్ అయితే డైనమిక్ జల్సా ఇంకా దాని గురించి ఏం మాట్లాడతాం పద జల్సా అప్పట్లో ఆ సాంగ్స్ అయితే ఊపేసనమాట రెండు కూడా సూపర్ ఉంటాయి బీజం కూడా సూపర్ ఉంటాయి ఎండు హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలి హీరోయిన్లు కూడా వేరే లెవెల్ ఉంటారు కాబట్టి అది తీయలేము ఇది పెట్టలేము ఇది గొప్పతనం ఇది గొప్పతానం నా అయితే రెండిటికే ఉంటుంది మీరు అనుకోవచ్చు వాము ఆ ఫ్యాన్స్ దా మాట్లాడుతున్నావు అని అలాంటిది ఏమీ లేదు ఇప్పటికీ టీవీకి నాకు కదలకుండా రెండు సినిమాలు ఆపకుండా చూసేస్తాను అనమాట ఆ దమ్ అయితే నాలే ఉంది ఆ ఓపిక అయితే నాలే ఉంది అది రెండు సినిమాలకే మళ్ళీ గుంటూరు కారం బాగుంటుంది అజ్ఞాతవాసం బాగుంటుంది అజ్ఞాతవాసి గురించి నేను మాట్లాడను కానీ గుంటూరు కారం దాని మీద వంద బాలు బెటర్ అనిపిస్తుంది గుంటూరు కారం ఫ్యామిలీతో చూసే రకంగా రొట్ట స్టోరీ దాంట్లో పక్కన అజ్ఞాతవాసం సినిమా అయితే చాలా బాగుంటది పవన్ కళ్యాణ్ గారిని అందులో చాలా తక్కువే చూపించినట్టు కూడా నాకు అక్కడైతే అనిపిస్తాం అనమాట ఈ విధంగా రెండు ఓట్లు వేయాల్సి వస్తే ఖచ్చితంగా నేనైతే గుంటూరు కారం చేస్తా అక్కడికైతే రెండు సినిమాలు కాస్తా అయితే దాంతో డౌట్ లేదు సో మీ ఓట్ ఎవరికి మరి మీ ట్విట్టర్ లో మీరు ఏమైనా ట్రెండ్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంద మాత్రం జై హింద్